హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓటీటీ టాక్స్. ప్రీవియస్ ఎపిసోడ్లో మీరు డివోర్స్ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు అని అడ్వకేట్ అడుగుతాడు మన ఆకాష్ని. మరి ఈ ఎపిసోడ్లో ఏమవుతుందో చూసేద్దామా? పదండి. ఇన్కంపాటబిలిటీ అని రాసుకోండి అని అంటాడు ఆకాష్. మరి మీ వైఫ్ అలిమోనిగా ఏమన్నా కోరుకుంటే అని అడుగుతారు అడ్వకేట్. గ్రీష్మ, ఏది అడిగితే అది నేను ఇవ్వటానికి రెడీగా ఉన్నాను, ప్లీజ్ ఈ డివోర్స్ ఎంత తొందరగా వస్తే అంత మంచిది అని ఆన్సర్ చేస్తాడు మన ఆకాష్. ఫైన్ ఆకాష్, ఈ డివోర్స్ పేపర్స్ మీద నేను మార్క్ చేసిన దగ్గర మీరు గ్రీష్మ గారు సైన్ చేసి నాకు ఇవ్వండి అని ఆ పేపర్స్ ఆకాష్కి ఇచ్చేసి వెళ్ళిపోతారు అడ్వకేట్. తను వెళ్ళిపోగానే క్రేష్ మన ఆకాష్కి కాల్ చేస్తాడు. క్రేష్ నాకెందుకు కాల్ చేస్తున్నాడు, తన వల్లే నా లైఫ్ డివోర్స్ దాకా వచ్చింది అని కాల్ కట్ చేస్తాడు మన ఆకాష్. క్రేష్ వెంటనే గ్రీష్మకు కాల్ చేస్తాడు. కరెక్ట్గా ఆకాష్ వచ్చే టైంకే కాల్ చేస్తున్నాడు అని చెప్పి విసుగ్గా గ్రీష్మ కూడా కాల్ కట్ చేస్తుంది. ఈలోపు అక్కడ కూర్చున్న గ్రీష్మ దగ్గరికి, ఆకాష్ నువ్వు కలవబోతున్నారని సంతోషపడుతున్నావా గ్రీష్మ? నీ మొహంలో సంతోషం నాకు నచ్చలేదు, అది దూరం చేయడానికి నేను వస్తున్నా అనుకుంటూ మన వర్ష కూర్చున్న గ్రీష్మ దగ్గరికి వస్తుంది. హాయ్ గ్రీష్మ, వావ్ ఎన్నాళ్ళైంది నీ మొహంలో నవ్వు చూసి అని అంటుంది గ్రీష్మాని. థ్యాంక్స్ వర్ష, అంతా నీ వల్లే, నువ్విచ్చిన ఐడియా వర్కౌట్ అయింది. ఆకాష్ నాకు కాల్ చేశాడు, నన్ను కలవటానికి వస్తున్నాడు. నువ్వు నాకు ఆ వీడియో మెసేజ్ ఐడియా ఇవ్వకపోయింటే ఆకాష్ నన్ను కలవటానికి వచ్చేవాడే కాదు, నీకెలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అని అంటుంది మన గ్రీష్మ. డల్గా ఉన్న వర్షాన్ని గమనించి, అప్పటి నుంచి నేనే గ్యాప్ లేకుండా మాట్లాడుతున్నా, నువ్వేంటి ఏం రియాక్ట్ అవ్వట్లేదు, ఏమైంది వర్ష నీకు అని అడుగుతుంది మన గ్రీష్మ. అది ఆకాష్ నిన్ను కలవద్దు గ్రీష్మ అని అంటుంది వర్ష. అదేంటి, ఇన్ని రోజులకి మా ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ అన్నీ పోయి కలవబోతుంటే వద్దు అంటున్నావు అని అడుగుతుంది ఆశ్చర్యంగా మన గ్రీష్మ. ఆకాష్ ఇక్కడికి వస్తున్నది నీకు డివోర్స్ ఇవ్వటానికి అని అంటుంది మన వర్ష. డివోర్స్ ఏంటి, అసలు ఇదంతా నిజమేనా, నువ్వు అసలు ఆ వీడియో చూపించావా అని షాక్ అయ్యి అడుగుతుంది మన గ్రీష్మ వర్షాన్ని. చూపించాను, ఆ వీడియో చూసిన తర్వాత ఆ బిడ్డ నాకు పుట్టబోయే బిడ్డ లేదా క్రిష్కి పుట్టబోయే బిడ్డో ఎవరికి తెలుసు అని అన్నాడు అని అంటుంది మన వర్ష. ఆకాష్ నుంచి అన్ని మాటలు పడే ముందు నేను చచ్చిపోతే బాగుండు అని ఏడుస్తూ ఉంటుంది మన గ్రీష్మ. గ్రీష్మ ప్లీజ్ కంట్రోల్, మనం ఏదో ఒకటి చేద్దాం, నువ్వు టెన్షన్ పడకు అని అంటూ ఉంటుంది మన వర్ష. వర్ష ప్లీజ్ లీవ్ మీ అలోన్, ఇక్కడి నుంచి వెళ్ళిపో, నన్ను ఒంటరిగా వదిలే అని చెప్పి విసుక్కొని పంపించేస్తుంది మన గ్రీష్మ. వర్ష వెళ్ళినట్టే వెళ్ళి కొంచెం దూరం వెళ్ళాక, నీ ఫ్రస్ట్రేషన్ చూడకుండా నేనెక్కడికి వెళ్తాను గ్రీష్మ, నువ్వు పడే బాధ చూడాలి, అప్పుడే కదా మా నాన్న ఆత్మకు శాంతి. ఇప్పుడు ఆకాష్ వచ్చి నిన్ను కలిసి నువ్వు ప్రెగ్నెంట్ అని తెలిస్తే మారినా మారచ్చు, మీ ఇద్దరు మళ్ళీ కలిసిపోవచ్చు, అందుకే నీకు ఆ అవకాశం ఇవ్వను. ఆకాష్ వచ్చేలోపే నిన్ను చంపేస్తాను, నిన్ను అవమానించినందుకు సూసైడ్ చేసుకున్నావని అందరినీ నమ్మిస్తాను అని తనలో తానే అనుకుంటూ ఉంటుంది వర్ష. మన గ్రీష్మ తనున్న ఫ్రస్ట్రేషన్లో అక్కడున్న మందు బాటిల్ మొత్తం ఖాళీ చేసేస్తుంది. అప్పుడు వర్ష వెనక నుండొచ్చి మన గ్రీష్మని పూల్లోకి తోసేస్తుంది. గ్రీష్మ అందులోంచి రాలేక ఊపిరాడక అక్కడే సఫర్ అవుతూ ఉంటుంది. ఈ రోజుతో నా పగ చల్లారింది గ్రీష్మ, మా నాన్న ఆత్మ శాంతిస్తుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వర్ష. ఈలోపు అక్కడికి క్రిష్ వచ్చి పూల్లో పడి ఉన్న మన గ్రీష్మాని కాపాడి తనతో పాటు తీసుకెళ్తాడు. క్రిష్ మోసుకొని తీసుకెళ్ళటం చూసిన ఆకాష్కి చాలా కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు మన వర్ష ఈ పాటికి గ్రీష్మ చనిపోయిందన్న విషయం తెలిసి బ్రేకింగ్ న్యూస్ అయి ఉండాలి, అయినా ఇంకా ఫోన్ రాలేదేంటి అని తనలో తానే అనుకుంటూ ఉంటుంది. మరోవైపు సీరియస్గా ఇంట్లోకి వచ్చిన ఆకాష్ను చూసి కంగారుగా, ఏమైంది ఆకాష్ అడుగుతుంది, నిన్నే ఏమైందో చెప్పు అని అంటుంది మన వర్ష. తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం. ఇలాంటి ఎపిసోడ్స్ మీకు ఎన్నో కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.